Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Allagaddatho Vijayawadaku bandham. Viyankulu avutunna TDP netalu. TDPlo maro iddaru netalu viyankulu kabothunnaru. Ippatike paluvuru netalu bandhutvam kalupukunnaru. Rajakeeya vyapara rangalalo unnavaru tamaku tamuga bandhutvalu kalupukovadamlo aasakti chupistunnaru. ఇప్పుడు అదే విధంగా మరో ఇద్దరు కీలక నేతలు వియ్యంకులు అయ్యేందుకు అంతా సెట్ అయింది. టీడీపీ బెజవాడ ఫైర్ బ్రాండ్ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న బోండా ఉమ నంద్యాల టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి వియ్యంకులుగా మారబోతున్నారు. బోండా ఉమ కుమారుడు సిద్ధార్థ్ ఏవి సుబ్బారెడ్డి కుమార్తె ఏవి జస్మిత రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు రెండు కుటుంబాల మధ్య నిర్ణయం జరిగింది. March 27 వీరి వివాహ నిశ్చితార్థం కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. హైదరాబాద్లోని ఫలక్ నుమా ప్యాలెస్లో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ చేసేందుకు నిర్ణయించారు. అమెరికాలో వీరిద్దరు కలిసి చదువుకున్నారు. టీడీపీలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. ప్రధానంగా ఎన్ఆర్ఐ టీడీపీ విభాగంతో ఈ ఇద్దరిది కీ రోల్గా ఉంది. ఇప్పటికే టీడీపీలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు పి నారాయణ వియ్యంకులుగా ఉన్నారు. అదేవిధంగా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు సైతం గంటాకు వియ్యంకులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు కొమ్మాలపాటి శ్రీధర్ సైతం వియ్యంకులు. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమార్తెను చేసుకున్నారు. అదేవిధంగా రామ్మోహన్ నాయుడు సోదరి ప్రస్తుత రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామగారు సైతం టీడీపీ నేతగా ఉన్నారు. ఇలా ఇంకా చాలామంది నేతలు పార్టీలకు అతీతంగా బంధుత్వాలు వివాహాలతో కలుపుకున్న వారి లిస్టు చాలానే ఉంది. ఇక ప్రస్తుతం బోండా ఉమ టీడీపీలో కీలక నేతగా మారారు. అదేవిధంగా నంద్యాల టీడీపీలో ఏవి సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తొలి నుంచి భూమా నాగిరెడ్డికి కుడిభుజంగా వ్యవహరించారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబంతోనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో విభేదాలు బయటకు వచ్చాయి. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఆయన అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ ఆ సమయంలో నామినేటెడ్ పదవి ఇచ్చేలా హామీ దక్కింది. ఫలితంగా ఏపీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన నంద్యాల ఆళ్లగడ్డ కేంద్రంగా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత కుమార్తె బెజవాడకు చెందిన టీడీపీ నేత కుమారుడితో వివాహం జరగనుంది. ఇప్పుడు ఈ వార్త టీడీపీలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.